చంటే ఆ ఏంటి బావా? వెళ్ళి పంతులు గారిని పిలుచుకురా. పంతులు గారిన ఏదన్నా శుభకార్యమా బావా? అవునరా, హైమ నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళ నాకు హైమకినా? ఏ చేసుకోవా? అబ్బే నువ్వు తొందరపడుతున్నావేమోనని. తొందరపడటం కాదురా, ఇప్పటికే ఆలోచన చేశాను, బాధపడుతున్నాను. ఎలా ఇంకొకసారి ఆలోచించుకుని? ఇందులో ఆలోచించే ప్రసక్తి లేదు, సెపరేట్ చెయ్యి. ఎలా? సరే, కుటుంబ గౌరవం కోసం తప్పకుండా వెంటనే పిలుచుకొస్తాను. దురదృష్టం కాకపోతే ఇలా మన రెండు కుటుంబాలు విడిపోవడం ఏమిటి? ఇంకో రెండు రోజులు మనం నోరు మూసుకుని ఊరుకుంటే మన కుటుంబాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి. ఆడవాళ్ళు మనం ఏం చేయగలం వదినా? మగవాళ్ళు మూర్ఖులైనప్పుడు ఆడవాళ్ళ మనమే బాధ్యత నెత్తించుకోవాలి వదినా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వేణుతో మా ఆయన తీసుకుని ఎక్కడికైనా పారిపోమని చెప్పవా? నేర్చుకోవడమే ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే వేరే మార్గం తోచటం లేదు నాకు. ఏ అన్నవరము వెళ్ళి పెళ్లి చేసుకురమ్మను, అక్షంతరం వేద్దాం. మరి మగాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోకపోతే ఊరేసుకుంటారు. వాళ్ళ కోసం పిల్లల జీవితాల్లో నిపుణులు వస్తావా? ఏం చేస్తారు వదినా? మహా అయితే కొడతారు అంతేగా. సరే వదినా, సరే. అంటే నేను చెప్పినట్టు వాళ్ళ తిని పంపించేద్దాం. మరి నేను వెళ్తా వదినా, వేణు కూడా చెప్పు. మా అక్క ఎరుబాగులు తింటున్నాను. హైమ వేణుకు లేచిపోయడానికి ప్లాన్ వేస్తుంది. ఆడత తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తుంది. నువ్వు ఆడనేగా, నాకు సాయం చేస్తావా? ఇదే చివరిది, ఆఖరిది కూడా. మా బావ దగ్గరికి వెళ్ళి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి వేణు అని అబద్ధం చెప్పు. అవసరానికి వాడుకుని పెళ్లి చేసుకోమంటే మోసం చేసి ఇప్పుడు హైమను తీసుకుని పారిపోతున్నాడని కోరి. ఏదేమైనా ముందు వాళ్ళిద్దరూ పారిపోవడం ఆగిపోతుంది. కానీ ఈ పరిస్థితుల్లోనా నాకు నొప్పులు వస్తున్నాయండి. అయితే మరీ మంచి లేడీస్ సెంటిమెంట్, మంచి సింపతి తప్పకుండా నమ్ముతా. అసలు మనకి ఎందుకండి ఈ దరిద్రపు కొట్టాస్తే? నేను వెళ్ళనండి. వెళ్ళకపోతే నిన్ను నీ బిడ్డను వదిలేసి నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతా. వద్దండి, నేను వెళ్ళనండి. వద్దండి, వెళ్ళవు. అయితే ఏం చేద్దాం అంటావు? నాటకోవడం అని మా వెంకటరావుని పంపించాను. అది వెళ్తుందో లేదో, వెళ్ళలేదని మాట నమ్ముతారు లేదు. ఊర్చే లేకుండా ఆ వేణుగాడు ఆస్తిని హేమని ఎగరేసిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకేం చేయాలో తోచట్లేదు. అయితే ఆ వేణుగాని లేపేద్దాం పద.